హరే కృష్ణ అండి అందరికి మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాము ముందు ప్రార్థనలు చేసుకుందాము నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయో ముదీరయ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ भगवते उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिके ग्रंथराज श्रीमद् भागवतम की जय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय మనం ఇప్పుడు నాలుగవ స్కందాన్ని చర్చిస్తున్నామండి. నాలుగవ స్కందము మొదటి భాగంలో మూడవ అధ్యాయము 22వ శ్లోకం అండి. ఈరోజు అవును మాతాజీ, ఎక్కడ మాతాజీ? 22 కదా? అవును మాతాజీ. ప్రత్యుగ్ధమ ప్రశయణాభివాదనం విధీయతే సాధు మిదుః సుమధ్యతే విధీయతే సాధు మిదః సుమధ్యతే ప్రాజ్ఞై పరస్మై పురుషాయ చేతసా ప్రాజ్ఞై పరస్మై పురుషాయ చేతసా గుహాశయ గుహశయాయైవన దేహమానినే గుహాశయాయైవన దేహమానినే. ప్రియులారా, బంధుమిత్రులు లేచి నిలబడి కుశల ప్రశ్నలు వేసుకొనిట పరస్మరము ఆహ్వానించుకునుట అభివాదము చేసుకొనుట సహజమే. కానీ ఆధ్యాత్మికమైన స్థాయిలో నెలకొన్న వారు వివేకవంతులై ఆ వంద వస్తుంది మాతాజీ. ఇప్పుడు పోయింది మాతాజీ. కానీ ఆధ్యాత్మిక స్థాయిలో నెలకొన్న వారులు వివేకవంతులై ఆ నందనందనలను దేహము నందున్న పరమాత్మునిచే అర్పించురు, కానీ దేహాత్మ భావన కలిగిన వానికి కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారండి? బంధుమిత్రులు లేచి నిలబడి కుశల ప్రశ్నలు వేసుకోవడం సహజమే. కానీ ఆధ్యాత్మికమైన స్థాయిలో నెలకొన్న వారు వివేకవంతులై నందనందనులను దేహము నందున్న పరమాత్మునికే వందనములను దేహము నందున్న పరమాత్మునికే అర్పింతురు, గాని దేహాత్మ భావన కలిగిన వాడికి కాదు. వందనాలు ఇప్పుడు మనం ఎవరికైనా నమస్కారం చేస్తున్నామంటే ఆ దేహానికి, ఆ మనిషికి కాదు, మళ్ళలో ఉన్న ఆత్మకు నమస్కారం చేస్తున్నాం అన్నమాట. పరమాత్మకి, వాళ్ళలో ఉన్న ఆత్మతో పాటు ఎవరుంటారండి? పరమాత్మ. ఆ పరమాత్మకు నమస్కారం చేస్తున్నారు. కానీ ఇక్కడ పరమాత్మనికే అర్పించరు, కానీ దేహాత్మ భావన కలిగిన వాళ్ళకి కాదు. దేహాత్మ అంటే నేనే శరీరము. ఎవరికైతే ఎక్కువగా అహంకారం ఉంటుందో వాళ్ళకి దేహాత్మ భావన ఎక్కువ ఉన్నట్టు. అక్కడ అట్లనే కదండి. ఆయన ఎవరు? అయినా ఎవరు మాతాజీ? సతీదేవి తండ్రి పేరు దక్ష ప్రజాపతి మాతాజీ. దక్ష ప్రజాపతికి అహంకారం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మహాశివుడికి ఏమీ లేదు, ఆయనకి అనవసరంగా ఎక్కువ అందలాన్ని ఎక్కిస్తున్నారు. కానీ నాకు అన్నీ ఉన్నాయి, నేను అన్నిట్లో కూడా ఉన్నతుడుగా ఉన్నాను, అయినా ఆయన నాకు నమస్కారం చెయ్యలేదు అనే భావన, అది ఆయన అహంకారానికి ప్రతీకగా ఉందన్నమాట. దక్షుడు మామగారు కనుక ఆయన ఎడ గౌరవం చూపుట నిక్కముగా శివుని ధర్మమని వాదించవచ్చును. అటువంటి వాదమునకు ఇచ్చట తెలుపబడిన సమాధానం ఏమనగా, జ్ఞానవంతుడగు వాడు లేచి నిలబడినప్పుడు లేదా ఆహ్వానముగా అభివానం కావించినప్పుడు
వందనము నొసగుదునని నొసగునది ఎల్లరి హృదయములందను వసించి యుండడి పరమాత్మునికే. కనుకనే వైష్ణవులందరూ గురువుకు శిష్యుడు నమస్కారము కావించినప్పుడు గురువు సైతము శీఘ్రమే వందనము కావించును. ఆ వందనములు పరమాత్మునికే గాని దేహమునకు కాకపోవుట దానికే కారణం. అందువలననే శిష్యుని దేహమందున్న పరమాత్మ రూపమునకు గురువు వందనము కావించును. తన కన్నను తన భక్తునికి వందనము నొసగుట అత్యంత మహత్తరమైనది. శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్ భాగవనందు పలికిన భక్తులు దేహాత్మ భావన కలిగి ఉండరు, కనుక వారికి వందనము ఒసగుట ఎనగా విష్ణువుకి వందనము ఒసగుటయే. వైష్ణవుడు ఎదురైనప్పుడు గౌరవముతో అతనికి వెంటనే శిష్టావారమును అనుసరించి వందనము కావించవలెను అని చెప్పబడినది. అది అంతయు ఆసీనుడయ్యున్న పరమాత్మని గాంచుట కాగలదు. వైష్ణవుడు దేహమును విష్ణు మందిరముగా గాంచును, శివుడు పరమాత్మునికి భక్తితో వందనములు అర్పించియే ఉన్నాడు. కనుక దక్షునికి అనగా దేహాత్మ భావన కలిగిన వాడికి వందనం అర్పించినట్లే అయినది. అతని దేహమును వందనం అర్పించవలసిన అవసరం లేదు, అది ఏకైక ఉత్తర్వు నందును ఆదేశింపబడలేదు. ఏ వైదిక ఉత్తర్వులోను అంటే ఏ వైదిక శాస్త్రాల్లో కూడా అలా చెప్పలేదు. మనము మామూలుగా మనం ఈ లోకంలో ఏమంటామండి, అందరికీ నమస్కారం చెప్పేది మన సంప్రదాయం, కానీ ఇప్పుడు ఆ నమస్కారాలు మర్చిపోయారు అందరూ. మనం ఇప్పుడు పలకరించుకునే విధానం అంతా కూడా హాయ్ అంటున్నాం అన్నమాట. అంటే మనము మన సంప్రదాయంలో భాగంగా ఉన్న నమస్కారం వల్ల దేవుడికి నమస్కారం చేసినట్టు అవుతుంది. దానివల్ల కూడా మనం ఎంతో కొంత పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ హాయ్తోని అది కూడా కోల్పోతున్నాం అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక్క నిమిషం మాతాజీ, ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారు ఇక్కడ, ఆ వందనాలు అనేది సమర్పించేది శివుడు ఎప్పుడు కూడా తన మనసులో భగవంతుడికి నమస్కారం చేస్తూనే ఉన్నారు, ఆయన్ని ఎప్పుడు మనసులో స్మరించుకుంటూనే ఉన్నారు. కానీ ఇక్కడ దక్షుడికి దేహానికి వందనం సమర్పించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన మనసులో ఉన్న భగవంతుడికి పరమాత్మకి నమస్కారం చేస్తే ఆయనకి చేసినట్టే, ఆయన దేహానికి చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఏ విధంగా అనుకున్నా దాన్ని పాటించవలసిన అవసరం లేదు. అందుకనే వైష్ణవులు ఏం చేస్తారండి, ఆ శిష్యుడు నమస్కారం చేస్తే గురువు కూడా తిరిగి నమస్కారం చేస్తారు. అది ఆయన దేహానికి కాదు, దేహానికి అయితే గురువు చేసేవాడు కాదు, కేవలం పరమాత్మ కాబట్టి ఆయన తిరిగి నమస్కారం చేస్తున్నాడు గురువు. నెక్స్ట్ శ్లోకం చదువుదామండి. సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం. సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం. యదీయతే తత్ర పుమానపావృతః. యదీయతే తత్ర పుమానపావృతః. సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవో. సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవో. హ్యదోక్షజే మే సమసా విధీయతే. హ్యదోక్షజో మే సమసా విధీయతే. నమసా విధీయతే. విశుద్ధ సత్వగుణ స్థితి యందు నేను సదా వాసుదేవునికి వందనములు అర్పించుచుందును. భక్తి భావనయే విశుద్ధ సత్వగుణ స్థితి, దాని ఎందే వాసుదేవుడు. ఇక్కడ ఏముంది మాతాజీ, భక్తి భావమే విశుద్ధ సత్వగుణ స్థితి, దాని ఎందే దేవదేవుడగు వాసుదేవుడు నిరావరణముగా వెల్లడి కాగలడు. అంటున్నారండి, అంటే విశుద్ధ సత్వగుణ స్థితి యందు నేను సదా వాసుదేవునికి వందనములు అర్పించుచుందును. భక్తి భావనయే విశుద్ధ సత్వస్థితి, దాని ఎందే దేవదేవుడగు వాసుదేవుడు నిరావరణముగా వెల్లడి కాగలడు. అంటే మనము భక్తితో భగవంతుడికి నమస్కరిస్తే, వందనాలు చేస్తే, ఆ మనము
నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి కదండి, నవవిధమైన భక్తి మార్గాల్లో భగవంతుణ్ణి ఏ విధంగా మనం అర్చించవచ్చు అనే మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలలో వందనం కూడా ఒకటి, అంతే కదండి. ఎవరు చెప్తారు మాతాజీ నవవిధ భరిన భక్తి మార్గాలు ఏంటి? వందనం, సేవనం, ఆత్మనివేదనం, స్మరణం, కీర్తనం, దాస్యం, సాఖ్యం, సాఖ్యం. అంటే ఇందులో మాతాజీ భగవంతుణ్ణి సేవించే మార్గాల్లో, నవమిధమైన భక్తి మార్గాల్లో వందనం కూడా ఒకటి అంట. అంటే శుద్ధ భక్తితోని భగవంతుడికి వందనం చేస్తే అందులోనే భగవంతుడు వెల్లడి కాగలడు. అంటే నీ వందనం కూడా శ్రద్ధగా భక్తితోని చేస్తే భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు. ఆ విధంగా ఎప్పుడు పరమశివుడు ఆయన మనసులో వందనం చేస్తూనే ఉన్నారన్నమాట. జీవుడు సహజముగా విశుద్ధుడు, అసంగోహ్యం పురుష, ఆత్మ ఎల్లప్పుడూ పవిత్రమైనది, భౌతిక తాదాత్మ్యముచే అది కలుషితము కాబోదని వేదవాంగ్మయమున తెలపబడినది. శ్రీకృష్ణ మాతాజీ దేహం అనే ఆత్మగా భావించుట ఎనునది అపార్థము వలన కలుగుచున్నది. కనుక మనుజుడు పూర్ణముగా కృష్ణ భక్తి భావన యుతుడు అయినంతనే విశుద్ధమగు తన నిజస్థితి యందు నెలకొనినట్లుగా భావింపబడును. అట్టి స్థితియే శుద్ధ సత్వము, అనగా భౌతిక గుణములకు పరమైనది అని పిలువబడును. శుద్ధ సత్వ గుణస్థితి అంతరంగకమైన శక్తి యొక్క ప్రత్యక్ష నిర్దేశమున నిలుచుదునదైనందున దాని యందు భౌతిక భావనాయుత కర్మలు నిలిచిపోవును. ఉదాహరణకు ఇనుమును అగ్నిలో పెట్టినప్పుడు అది వేడెక్కును. పిదప అది అగ్ని వలన ఎర్రగా మారినప్పుడు ఇనుమే అయినప్పటికీ అగ్ని వలె వర్తించును. ఇదే విధముగా తామ్రము విద్యుదీకరణము చెందినప్పుడు తామ్రము వలెగాక విద్యుచక్తి వలె పనిచేయును. శ్రీకృష్ణ భగవానునికి అనన్య భక్తి చేయువాడు శీఘ్రమే బ్రహ్మభూత స్థితిని బడేయగలడని భగవద్గీత యందు ధృవపరచబడినది. ఇక్కడ దేహాత్మ భావన లేకుండా నిరంతరము మనసులో భగవంతుణ్ణే స్మరించుకునేవాడు, వాళ్ళు దేహాత్మ భావన లేదు అంటే దేహమే నేను, ఆ ఎదుటగా వెది ఉన్న వ్యక్తి ఆయనది, ఆయన కూడా ఒక వ్యక్తి అనే భావన లేదు. నాలో ఉన్నది, అతనిలో ఉన్నది భగవంతుణ్ణే, కేవలం భగవంతుణ్ణి మాత్రమే చూస్తున్నాడు. ఆ విధంగా ఆలోచించే మనస్థితినే శుద్ధ సత్వగుణము అంటాం. అంటే సత్వగుణానికంటే పైన ఉందన్నమాట. శుద్ధ సత్వగుణం అంటే ఏంటి మాతాజీ? సత్వగుణానికి శుద్ధ సత్వగుణానికి భేదం ఏంటి? రిజల్ట్స్ సత్వగుణం ఏమో మనం కర్మలు చేస్తే మళ్ళీ రిటర్న్స్ వస్తాయి మాతాజీ. శుద్ధ సత్వగుణం అయితే ఏమీ ఆశించకుండా చేసేదాన్ని శుద్ధ సత్వగుణం అంటారు. మనకి ఇంకేమీ దాంట్లో ఈ మంచి చెడు ఏమీ రావు. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలంటే మాతాజీ, ఇప్పుడు నేను చెప్పొచ్చా మాతాజీ? శుద్ధ సత్వగుణం అంటే ఇంకా భగవంతునికి చేరడమే అని అర్థం. భగవంతుని ధ్యాస తప్ప ఇంకా వేరేది వాళ్ళకు ఉండదు అని అర్థం మాతాజీ. అవును మాతాజీ, ఇప్పుడు శుద్ధ సత్వగుణంలో ఉన్న వాళ్ళ స్థితి అది. అయితే భేదం ఏంటి మాతాజీ? సత్వగుణంలో ఉన్న వాళ్ళు రిజల్ట్స్ ఆశించకుండా చేసేదాన్ని శుద్ధ సత్వగుణం అంటారు మాతాజీ. రిజల్ట్స్ ఆశించి చేసేదాన్ని సత్వగుణం అంటే, మంచి పనులు చేస్తున్నా గానీ నేను ఇది మంచి చేస్తున్నా, దేవుడికి నాకు బాగుండాలి, అందరు బాగుండాలి, ఇది అందరూ తినాలి, అట్లా అనుకునే దానికి నాకు నాకు బాగుండాలి, ఇవన్నీ చేస్తున్నా నాకు బాగుండాలి, నేను ఎప్పుడు భగవంతుడి దగ్గర అదే స్వర్గంలో ఉండాలి అంటే స్వర్గం వరకే వెళ్తారు. శుద్ధ సత్వగుణం అంటే ఏమి ఆశించకుండా భగవానునే ధ్యానిస్తూ, శ్రీకృష్ణ భగవాన్ని ధ్యానిస్తూ ఉండేది శుద్ధ సత్వగుణం. నాకేమి అవసరం లేదు ఆయన దర్శించి. ఇంకా శుద్ధ సత్వగుణంలో ఉన్న వాళ్ళు కర్మలన్నీ కూడా భగవంతుని కోసమనే చేస్తుంటారు. అదే ఒకవేళ సత్వగుణంలో ఉన్న వాళ్ళకి ఇంకా రెండు గుణాల ప్రభావం ఉంటది మాతాజీ. అంటే విశుద్ధంగా అంటే ఇంకా రెండు గుణాల ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. ఉంటుంది సత్వగుణంలో. ఓకే మాతాజీ. అయితే ఈ విధంగా శుద్ధ సత్వగుణంలో ఉన్న వాళ్ళకి ఎదుటి వ్యక్తిలోనే
ఆత్మనే కనిపిస్తుంది తప్ప ఆ శరీరం కనిపించదు. అలాంటి స్థితిలో ఉన్న ఇక్కడ ఆ శివుడు అన్నమాట. ఆయన ఆయన మాతాజీ సత్వగుణంలో ఉన్న వాళ్ళకి కనిపించదు అంటారా? లేదు మాతాజీ, ఇప్పుడు కూడా ఆశించకుండా మనం అందరం కూడా చేస్తున్నాము. మేబీ భౌతిక కల్మషాలు ఉన్నా లేకపోయినా సత్వగుణంలో ఉంటే మనము పూర్తిగా ఎదుటి వ్యక్తిని భగవంతుడి పర రూపంగా మనం చూస్తున్నామా? ఆ స్థితిలో ఉన్నామా? లేదు. అంటే మనం సత్వగుణంలో ఉన్నామో లేదో తెలియదు మాతాజీ, చెప్పుకోవడానికి లేదు. కానీ ఎంతో కొంత ఆ భౌతికమైన ఆలోచన ఉంటుంది అన్నమాట సత్వగుణంలో ఉన్న వాళ్ళకి. అయితే ఇక్కడ ఏం చెప్పారండి, ఇక్కడ ఒక అగ్నిలో ఇనుముని పెడితే బాగా ఏదన్నా ఇనుముని మనం ఒక షేప్ చేయాలనుకోండి, మనం అనుకున్న ఆకారంలో దాన్ని మలచాలి అంటే ఏం చేస్తామండి, అగ్నిలో బాగా పెట్టి దాన్ని బాగా కాల్చి తర్వాత దానికి మనకి ఇష్టమైన రూపాన్ని ఇస్తాం. అప్పుడు చూస్తే ఆ ఇనుము కడ్డీ కూడా అది నిజంగా అగ్ని కణంలాగా కనపడుతుంది, కాకపోయినా కానీ. అట్లనే ఒక కాపరు రాగిలోకి విద్యుత్ శక్తిని పంపించామనుకోండి, అది ఎట్లా ఉంటుందంటే అది అప్పుడు ఒక రాగి పాత్ర లాగా రాగి లాగా ఉండదు, అది ఒక విద్యుత్ శక్తి దాంట్లోంచి వెళ్ళినప్పుడు అదొక శక్తి లాగా మారిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ శుద్ధ సత్వగుణంలో ఉన్న వాళ్ళు కూడా అలాగనే వాళ్ళని చూసినా కానీ భగవంతుణ్ణి స్వయంగా చూసినట్టే అనమాట. వాళ్ళలో ఏ విధమైన కల్వశము ఉండదు, కేవలము ఆ విద్యుత్తు ప్రవహించేటప్పుడు అది పాత్రనే అయినా అది విద్యుత్తో సమానంగా మారిపోతుంది. అంటే శుద్ధ సత్వంలో ఉన్న గుణంలో ఉన్న భక్తులు కూడా భగవంతుడి యొక్క స్వరూపంగా అలా ఉంటారు అని ఇక్కడ చెప్తున్నారండి. ఒక నిమిషం మాతాజీ మీరు చదవండి మాతాజీ. సరే మాతాజీ. మాం చ యో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అనగా ఈ శ్లోకమునందు వివరింపబడినట్లు శుద్ధ సత్వం అన్నది దివ్యమగు స్థితి, అదియే వసుదేవ అని పిలువబడును. శ్రీకృష్ణుని జనకుని నామము కూడా వసుదేవుడే. దేవదేవుడకు వాసుదేవుడు నిరావరణముగా వెల్లడియగునందున ఆ విశుద్ధ స్థితి వసుదేవుడనుచు పిలువబడునని ఈ శ్లోకము వివరించుచున్నది. కనుక అవ్యభిచారిణి భక్తిని నిర్వహించుటకు మనుజుడు అన్యాభిలాషిత శూన్యుడై మానసిక కల్పనమును విడనాడి భక్తి యోగమునందలి విధి నియమమును అనుసరింపవలెను. విశుద్ధ భక్తి యోగమునందు మనుజుడు అహైతుకముగాను అప్రతిహతముగాను తన ధర్మమైనట్లు దేవదేవుడకు శ్రీకృష్ణుని సేవించును, అదియే శుద్ధ సత్వము అంటే వసుదేవ స్థితి అని అనబడును. ఏలయన ఆ స్థితి అందే పరమ పురుషులకు శ్రీకృష్ణుడు భక్తుని హృదయమున వెల్లడి కాగలడు. స్త్రీల జీవ గోస్వామి ఈ వసుదేవ స్థితిని అంటే శుద్ధ సత్వము గూర్చి తన రచని అయిన భాగవత సందర్భమునందు చక్కగా వివరించిరి. శుద్ధ సత్వము అంటే వసుదేవ స్థితి నందు నిలకొని ఉన్నారని సూచించుటకే గురుదేవుని నామమునకు ముందు అష్టోత్తర శత అంటే 108 పదము జతకూర్చబడునని ఆయన వివరించిరి. వసుదేవుడు అనిడి పదము ఇతర ప్రయోజనములకు సైతము ఉపయోగింపబడును. ఉదాహరణకు వసుదేవుడు అనగా సర్వత్రా వ్యాపించినవాడని భావము. సూర్యుడు కూడా వసుదేవ సిద్ధితం అనియే పిలువబడును. వసుదేవుడు అనిడి పదము అనేకములకు ప్రయోజనములకు వాడబడినను మనమే ప్రయోజనమునకు ఉపయోగించినను వాసుదేవుడు అను పదమునకు సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు లేదా హృదయస్థ పరమాత్ముడు అని భావము. భగవద్గీత 7వ అధ్యాయం 19వ శ్లోకం నందు వాసుదేవ సర్వమితి అని తెలుపబడినది. దేవదేవుడకు వాసుదేవుని అవగతము చేసుకొని అతనిని శరణు చొచ్చుటయే వాస్తవమగు అనుభూతి. వసుదేవ స్థితి అందే దేవదేవుడకు వాసుదేవుడు వెల్లడి కాగలడు. మనుజుడు ప్రకృతి సంపర్కము నుండి విడివడి విశుద్ధ శుద్ధ భక్తి భావన అంటే వసుదేవ స్థితి అందు నెలకొనినప్పుడు పరమ పురుషుడకు వాసుదేవుడు వెల్లడియగును. ఈ స్థితిని
కైవల్యము అంటే విశుద్ధ చైతన్యము అని పిలువబడును. అంటే జ్ఞానం సాత్వికం కైవల్యం. మనుషుడు విశుద్ధ ఆధ్యాత్మిక జ్ఞానమునందు స్థితుడై ఉన్నప్పుడు కైవల్యమునందు స్థితుడైనట్లుగా చెప్పబడును. కనుక వసుదేవ స్థితి అనగా కైవల్యమని నిరాకారవాదు సాధారణముగా ఉపయోగించు పదము భావము. కైవల్యమన్యు భావము. నిరాకార భావన ఎందలి కైవల్యము చర్మానుభూతి కాదు. కానీ మనుజుడు కృష్ణ భక్తి భావన ఎందలి కైవల్యమున దేవదేవుని అవగతం చేసుకున్నప్పుడు కృతకృత్యుడై కాగలడు. ఆ విశుద్ధ స్థితి యందు శ్రవణ కీర్తన స్మరణముల ద్వారా మనుజుడు కృష్ణ సంబంధ విజ్ఞానమును పెంపొందించుకొని శ్రీకృష్ణ భగవానుని అవగతం చేసుకొనగలడు. ఈ కర్మలన్నీ ఆ దేవదేవుని అంతరంగిక శక్తి నేతృత్వమున నిర్వహింపబడును. ఏం చెప్తారండి, చదవమంటారు మాతాజీ? కంటిన్యూ చేయనా? ఆగండి మాతాజీ. ఆ మనకి చూస్తే మీకు కొత్తగా చాలా బాగా చెప్తారు మాతాజీ. ఇది చెప్పండి మాతాజీ. వాళ్ళు ఏమైనా కొంచెం ఇంత ఫిలాసఫీ చెప్తున్నారని భయపడకండి. మనకి భాగవతంలో ఇప్పుడు ఉన్న మహాదేవుడి యొక్క స్థితిని వివరించడం కోసం ఇలా అవి చెప్తున్నారు. ఆ దీన్ని కొంచెం మనం చిన్నగా అర్థం చేసుకుందాము. ఇక్కడ వాసుదేవ స్థితి అంటే ఆ ఎదుటి వాళ్ళని ఏది చూసినా ఇంకా భగవంతుడు తప్ప ఇంకా వాళ్ళకి ఏమీ కనిపించట్లేదు, అలాంటి స్థితిలో ఉన్నారు ఇక్కడ పరమశివుడు. అలాంటే ఎవరిని చూసినా ఇంకా భగవంతుడి స్వరూపమే, అలా ఆ విధంగా భావించే వాళ్ళు మనము శుద్ధ సత్వగుణంలో ఉంటారు. ఆ భగవంతుణ్ణే అన్నిటా ఆ తలుచుకుంటూ ఉండే వాళ్ళకి ఇంకా వాళ్ళ స్థితిని ఏం చెప్పారు ఇక్కడండి? జ్ఞానం సాత్వికం కైవల్యం. ముందు మనం భగవంతుడి ఇచ్చే జ్ఞానాన్ని తీసుకుంటాం. ఇప్పుడు ఈ శాస్త్రాలు భగవద్గీత భాగవతం అన్ని చదువుతున్నాం కదండి, ఇవి చదువుతూ ఉంటే వాటి ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతున్నాం. ఆ జ్ఞానాన్ని మన జీవితంలో మనం ఎప్పుడు ఆచరిస్తాము? ఎప్పుడైనా కేవలం జ్ఞానం పొందితే మనం భగవద్ధామానికి చేరుకోవచ్చు అని ఎప్పుడైనా అనుకుంటే అది మన మూర్ఖత్వం అవుతుందన్నమాట. ఈరోజు మన క్లాసులో కూడా వచ్చింది భగవద్గీతలో, కేవలం పుస్తకాల పురుగులాగా జ్ఞానాన్ని పొందినంత మాత్రాన నీకు ఏ విధమైన ఉపయోగం ఉండదు, ఇంత నీ కన్ఫ్యూజ్ ఎక్కువైపోతావు అది ఇది అది అది ఇన్ని వింటే. కానీ ఆ జ్ఞానం యొక్క సారాన్ని తెలుసుకుని అందులో ఏం చెప్పారు, అసలు మనని ఏం చెయ్యమని చెప్పారు, మన జ్ఞానం తెలుసుకుంటున్నాం ఉదయము మధ్యాహ్నము సాయంత్రము నైటు అన్ని క్లాసులు జాయిన్ అవుతున్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్లాసు, కొంతమంది అన్ని క్లాసులు జాయిన్ అవుతున్నాం, మేమేదో చెప్తున్నాం మీరేదో వింటున్నారు మేము కూడా వింటున్నాం. అయితే జ్ఞానం పెంచుకుంటూ పోతూనే ఉన్నాం, కానీ ఈ జ్ఞానంని ఏం చెప్పారు, దాని సారం ఏంటి, మన జీవితంలోకి మనం ఎట్లా అప్లై చేసుకోవాలి? జ్ఞానం పెంచుకున్నాం, మొదటి మెట్టు ఎక్కాము, ఇంకా రెండో మెట్టు ఎక్కకుండా ఆ మొదటి మెట్టులోనే ఇంకా 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 జ్ఞానాన్ని పెంచుకుంటాం. దానివల్ల ఆయన ఎవరండి ఈరోజు చెప్పారు? చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చి నేను ఎంతో జ్ఞానాన్ని పొందాను, అంత జ్ఞానం అంతా విని లాస్ట్ కన్ఫ్యూజ్ అయిపోయాను, నాకు ఏం చేయాలో తెలియట్లేదు అని చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్తే చైతన్య మహాప్రభు ఏం చెప్పాడంటే, సరే నువ్వు పొందిన జ్ఞానం అంతా చాలు, ఇంకా నీకు జ్ఞానం వద్దు, అన్నిటి నీ ఆ మొత్తం జ్ఞానం యొక్క సారాంశం ఇదే అని చెప్పి ఏం చెప్తారు, నువ్వు హరినామ సంకీర్తన చెయ్యి అదే నీకు ముక్తిస్తుంది. నేను ఆయన కన్ఫ్యూజ్ అయిపోతాడు అనమాట తపన్ మిశ్ర. జ్ఞానం పొంది 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 ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయి ఆ చైతన్య మహాప్రభు దగ్గరకు వస్తే నీ జ్ఞానాన్ని పక్కకు పెట్టు, ఇంకా చాలు నువ్వు నేర్చుకుంది, ఈ అన్నిటి జ్ఞానం యొక్క సారం ఇదే, హరినామ భజన కీర్తన చెయ్యి నీకు అదే ముక్తి మార్గం ఇస్తుందని చెప్తున్నారు. ఇక్కడ కూడా ఆయన మనమేమో హరినామాన్ని చెప్తున్నాము, ఆయన శివుడు ప్రతిరోజు నిరంతరం తన మనసులో భగవంతుడి నామస్మరణనే చేస్తున్నాడు అనమాట ఆయన. కానీ చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, ఏ విధంగా అంటే ఆ ఇప్పుడు మనము హరినామం చదివితే చేస్తే చాలు అని అనుకుంటే, మరి అలాంటప్పుడు ఈ సత్యగుణంలో ఉన్న వాళ్ళు ముక్కు మూసుకొని తపస్సు చేస్తే వాళ్లకు హరినామం చేస్తే వాళ్ళకు రాదా అండి ముక్తి అని అడిగితే, వాళ్ళకి ముక్తి వస్తుంది కానీ వాళ్ళకి ఎక్కువ శక్తి ఉందన్నమాట, వాళ్లకు శారీరకంగా మానసికంగా ఎంతో దృఢంగా బలంగా ఉన్నారు. వాళ్ళకు హరినామం చెయ్యండి అంటే ఇప్పుడు ఎన్నో వేదాల్ని ఒకసారి వినే వాళ్ళు మళ్ళీ రిటర్న్ గా చెప్పగలిగిన వాళ్ళకి హరినామం ఇంత చిన్నది అదే మళ్ళీ చెప్తే మాకు ఆ ముక్తి వస్తుందా, మా జీవన పూర్ణత్వం మేము సాధించగలమా అని అడుగుతారనమాట.
అందుకని వాళ్ళకి సరిపడింది అక్కడ ఇచ్చారు, మన చే మనకి తెలివితేటకు సరిపడింది ఇక్కడ ఇచ్చారు. ఎక్కడైనా ఈ హరినామాన్ని ఏ యుగంలో అయినా చెప్పొచ్చు, కానీ వాళ్ళకి అది సరిపోదన్నమాట, దానికి విలువ తెలియదు. ఇప్పుడు మనం కూడా ఈ లోకం యొక్క పరిస్థితి కూడా అలానే ఉందన్నమాట. ఎంతో జ్ఞానం పొందుతున్నారు, ధ్యానాలు చేస్తున్నారు, అన్ని పుస్తకాలు చదువుతున్నారు, కానీ ఆ జ్ఞానంలో చెప్పిన భగవంతుడి నామస్మరణని మనం వదిలేస్తున్నాం. భగవంతుడి నామస్మరణ చేస్తే అదొక ఓల్డ్ ఫ్యాషన్, దానివల్ల ఏమొస్తుంది అనే స్థితిలో ఉన్నాం అన్నమాట. ఇక్కడ మనము ఇక్కడ మనకేమో చైతన్య మహాప్రభు ఏమో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించమన్నారు. కానీ ఇక్కడ పరమశివుడు ఎప్పుడు తన మనసులో ఆ ఏం స్మరించుకుంటాడు, భగవంతుడి నామాన్ని, ఆయన సంకర్షణని ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటారు పరమశివుడు. భగవంత్ శ్రీకృష్ణ భగవానుడి యొక్క మొదటి పురుషావతారమైన ఆ మొదటి అవతారము సంకర్షణుడు బలరాముడు, ఆయన్నే నిరంతరం స్మరిస్తూ ఉంటాడు అన్నమాట. అది భగవంతుడి యొక్క స్మరణే. ఆ స్థితిలో ఉండి ఆయన జ్ఞానంతో ఆ సత్వగుణ స్థితిలో ఉండడం వలన కైవల్యాన్ని పొందగలము. ఆయనకైతే ఆయన ముక్త పురుషుడు పరమశివుడు, కానీ మనము మాత్రము కైవల్యాన్ని పొందాలి, భగవద్ధామానికి చేరుకోవాలి అంటే భగవంతుడి నామస్మరణ మాత్రమే. భగవంతుడి నామస్మరణ చేయడం వలనే మనం శుద్ధ సత్వగుణ స్థితిలోకి వచ్చి, మనము ఎలాంటి స్థితిలోకి వస్తామండి, ఇక్కడ ఏం చెప్పారండి, వాసుదేవ స్థితి. మనం ఆ స్థితిలోకి వచ్చినప్పుడు ప్రతి జీవులోనే మనకు వాసుదేవుడే కనిపిస్తాడు. ఆ జీవి కనిపించడు, ఆ జీవి పేరు రూపము ఆకారము కనిపించదు, కేవలం వాళ్ళలో భగవంతుడే కనిపిస్తాడు. ఇప్పుడు మనకి ఎదుటి వాళ్ళలో ఎక్కువ తప్పులున్నా కనిపిస్తున్నాయంటే అది మనలోనే తప్పు ఉన్నట్టు అనమాట. ఎక్కువగా ప్రతి ఒక్కళ్ళలో తప్పు కనిపిస్తుందంటే మనలోనే దోషం ఉన్నట్టు. ఎందుకంటే వాళ్ళు ఎలా అన్నా ఉండని, మనలాగా మనం ఉండాలి అనే అనుకుని ముందుకు వెళ్ళాలి. లేకపోతే మనము ఎప్పుడు ఇంకా ఎవరండి వాళ్ళు, ఒక సీనియర్ వైష్ణవ చెప్పారు ఏమంటారంటే, నీకు చుట్టుపక్కల వైష్ణవులలో ప్రతి ఒక్క వైష్ణవుల్లో ఏదో ఒక తప్పు కనిపిస్తూ ఉంటే నువ్వు వాళ్ళలో తప్పులని ఎంచుకుంటూ, నువ్వు ఎంత గొప్ప వైష్ణవుడైనా ఆ తప్పుల్ని ఎంచుకుంటూ వాళ్ళని సరిచేయడానికి వాళ్ళని విమర్శించడానికి మనం ఇక్కడే ఉండిపోతా ఉంటాం. కానీ ఎన్నో తప్పులు చేస్తున్నారు అని వాళ్ళని ఎదుటి వాళ్ళని నువ్వు ఎవరిని భావించావో వాళ్ళు మాత్రం భగవద్ధామానికి వెళ్ళిపోతారు. అందుకని మన చుట్టూ ఉన్న వైష్ణవులలో గొప్ప వాళ్ళలో కూడా ఎన్నో తప్పులు వాళ్ళ జన్మతహా వాళ్ళకి కొంత క్యారెక్టర్ అనేది ఉంటుంది, అది ఖచ్చితంగా వాళ్ళు అది క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళలో వాళ్ళకి ఎంత అవసరమో అంత మాట్లాడాలి, ఎంత అవసరమో వాళ్ళతోని మనము మనతో వాళ్ళతోని సాంగత్యంలో మనం భక్తియుత సేవ చేయాలి. కానీ మనం ఎప్పుడు తప్పులు ఎంచుతూనే ఉంటామో వాళ్ళలో మనకు భగవంతుడు కనిపించడు. ఎప్పుడు భగవంతుడిలో నువ్వు ఎదుటి వాళ్ళల్లో కూడా భగవంతుడి స్వరూపమే, మామూలు మనుషులే అనుకొని నువ్వు ముందుకు వెళ్ళలేవో మనం తప్పులు ఎంచుకుంటూ ఇక్కడే ఉండిపోతాం. లేకపోతే కొత్త కొత్త బుక్స్ చదువుతూ కొంతమంది ఆ జ్ఞానం పెంచుకుంటూ బుక్ వామ్ లాగా ఇక్కడే ఉండిపోతారు. ఏమీ చెయ్యకుండా అమాయకులు కూడా భగవంతుడి నామస్మరణ చేసి భగవద్ధామానికి చేరుకుంటారు అన్నమాట. ఇక్కడ ఏం చెప్పారో చదువుతాను. ఆంతరంగిక శక్తి పనిచేయి విధానం కూడా ఈ శ్లోకమునందు అపావృత అయనుచు వివరింపబడినది. దేవదేవుడు అను నామము రూపము గుణము సంపత్తి మొదలగునవి దివ్యమై ఉండి ప్రకృతికి పరమైనందున ఆ అంశములలో దేవుని ఎరుగుటకైనను భౌతికేంద్రియములతో సాధ్యము కాదు. భక్తి యోగముచే ఇంద్రియముల పవిత్రత చెందినప్పుడు కృషికేణ కృషికేశ సేవనం భక్తి రుచ్యతే అని శ్రీకృష్ణుని నిరావరణించగలవు. వాస్తవమునకు భక్తుడు భౌతిక దేహమును కలిగి ఉన్నందున భక్తి యోగముచే భౌతిక చక్షువుల పవిత్రము లగుట ఏ విధంగా సాధ్యపడదు. సాధ్యమనుచు ఎవరైనను ప్రశ్నించినప్పుడు చిత్తదర్పణము భక్తియోగము శుభ్రపరుచుననుట అనగా శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపినట్లు దీనికి ఉపమానము కాగలదు. శుభ్రముగానున్న దర్పణమున సుఖముగా
దర్పణమున ముఖము స్పష్టముగా కనపడును కనపడును అని తెలిసిన విషయమే కదా. అదే విధముగా మనోదర్పణము శుభ్రపరచుట ద్వారా మనుజుడు దేవదేవుని స్పష్టమైన భావనను పొందగలడు. ఈ విషయమే భగవద్గీత 8.8 నందు అభ్యాస యోగ యుక్తేన అని తెలుపబడినది. భక్తి యోగమున నెలకొని విద్యుక్త ధర్మములను నిర్వహించుచు లేదా మనస్సుని కేవలం శ్రవణ కీర్తనములందే నెలకొల్పి అన్యత్ర వెడలనివ్వనప్పుడే మనుజుడు దేవదేవుడగు శ్రీకృష్ణుని అనుభూత మనర్చుకొనగలడు. శ్రీ చైతన్య మహాప్రభువు ద్రోపరిచినట్లు భక్తి యోగము ద్వారా మనుజుడు హృదయమును మనస్సును శుభ్రపరచుకొని దేవదేవుని దర్శనము స్పష్టముగా పొందగలడు. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ముఖ్యంగా అపావృత దేనినైనను ఎరుగుట భౌతికేంద్రియములతో సాధ్యం కాదు. భగవంతుణ్ణి దర్శించాలి, ఆ భగవంతుణ్ణి చూడాలి అంటే భౌతికమైన ఇంద్రియాలతో కాదు. మన భౌతికమైన ఇంద్రియాలకి అనేకమైన లిమిటేషన్స్ ఉన్నాయండి. భౌతికమైన ఇంద్రియాలతోని మన ఎదురుగా ఉన్న గాలినే మనం చూడలేము. ఇంకా భగవంతుణ్ణి ఏం చూస్తామండి? ఎప్పుడైతే మన ఇంద్రియాలని మన మనసుని పరిశుభ్రం చేసుకుంటామో అప్పుడే మనం భగవంతుణ్ణి దర్శనం చేసుకోగలం. మనం భగవంతుడైనా దర్శనం చేసుకోగలం, ఎదుటి వాళ్లలో ఉన్న భగవంతుణ్ణి దర్శించగలం. ఆ విధంగా దర్శిస్తున్నాము అంటే ఆ మన మనసు ఆ మన ఇంద్రియాలు అన్ని ఆ శుద్ధమైనట్టు అనమాట. దానికి చైతన్య మహాప్రభు శిష్టాష్టకంలో చెప్తారనమాట, చేతో దర్పణ మార్చనం అంటారు. అంటే ఒక మిర్రర్ మీద ఒక దుమ్ము పడితే మనం ఎలా క్లీన్ చేస్తామండి? ఆ అప్పుడు క్లీన్ చేస్తే ఆ మిర్రరు ఎంత బాగా మన ముఖము నీట్ గా కనపడేటట్టు చేస్తుంది. ఆ మిర్రర్ మీద అంత దుమ్ము దుమ్ముంటే ఎలా కనపడుతుంది అంటే మన ముఖము. అలాగనే మన మనసు అనే అద్దాన్ని మనం ఎప్పుడు శుభ్రపరుస్తామో అప్పుడు అందులో భగవంతుడు స్పష్టంగా కనిపిస్తాడు అండి. మన మనసు అనే అద్దాన్ని ఎప్పుడు మనం శుభ్రపరచమో మన మనసు అనే అద్దము లో భగవంతుడు స్పష్టంగా కనిపించడు. ఆ విధంగా మన మనసు శుభ్రపరచాలి అంటే ఏం చేయాలండి? ఇక్కడ అదే మనం ఇందాక చెప్పిన భక్తి యోగ అభ్యాసము, భగవంతుని సంకీర్తన శ్రవణ కీర్తనముల వలననే మనం ఆ అనుభూతి వనర్చుకోగలం. శ్రవణ కీర్తనలు చేయాలంటే ఆ మనము భగవంతుని, ఇప్పుడు శ్రవణం అంటే ఈ రోజు భాగవతాన్ని భగవంతుని ఆ కథల్ని వింటున్నాము. కీర్తనం అంటే భగవంతుడి నామస్మరణ చేయడం. చిన్నగా చేస్తే జపం అవుతుంది, అదే గట్టిగా చేస్తే కీర్తన అవుతుంది. మనం చేసే హరినామ సంకీర్తన నలుగురిలో ఉన్నప్పుడు గట్టిగా చేస్తాం, మనలో మనం ఒక్కళ్ళమే ఉంటే చిన్నగా జపం చేసుకుంటాం. నువ్వు ఎప్పుడు అది శ్రద్ధగా చేస్తావో నీలో ఉన్న కల్మషాలన్నీ పోయి నీ మనసు అనే అద్దంలో భగవంతుడు స్పష్టంగా కనిపిస్తాడు. లేకపోతే నువ్వు ఇంకేం చేసినా, ఎంత గొప్ప గొప్ప యాగాలు చేసినా, జ్ఞానాన్ని పొందినా, ఆ ఎంత గొప్పగా అందరికి ఆడంబరంగా కనిపించేటట్టు నువ్వు త్యాగం చేసి మునివైనా ధ్యానం చేసినా నీ మనస్సు శుభ్రపడదు. ఎప్పుడైతే మనస్సు శుభ్రపడదో అందులో భగవంతుడు నీకు స్పష్టంగా కనిపించడు. వాసుదేవ భావనతోనే హృదయం సదా నిండియుండి ఆ దేవదేవుని చదవండి మాతాజీ. వాసుదేవ భావనతోనే హృదయం సదా నిండియుండి ఆ దేవదేవుని సన్నిధినే హృదయమునందు మనస్సునందు కలిగి ఉన్నందున అతనికి తాను ఎల్లప్పుడు వందనములు అర్పించుచుందునని శివుడు పలికెను. అనగా శివుడు ఎల్లవేళలా సమాధి మగ్నుడై ఉండును. ఈ సమాధి స్థితి భక్తుని ఆధీనమునందు కాక వాసుదేవుని ఆధీనమున నెలకొనియుండును. అంతరంగిక శక్తి ఆ దేవదేవుని ఆజ్ఞానుసారమే వర్తించుచుండును. భౌతిక శక్తి సైతము నిస్సందేహంగా అతని అనుజ్ఞ ప్రకారమే వర్తించినట్టిది, కానీ అతని సంకల్పం మాత్రము ప్రత్యేకముగా ఆధ్యాత్మిక శక్తి ద్వారానే నిర్వహింపబడుచుండును. అనగా ఆధ్యాత్మిక శక్తి ద్వారా అతడు తనను తాను వెల్లడి కావించుకును. ఈ విషయమే భగవద్గీత 4.6 నందు
సంభవాత్మ్యాత్మ మాయయా అని తెలుపబడింది. అంటే ఆత్మ మాయ అనగా అంతరంగిక శక్తి అని భావము. భక్తుని యొక్క దివ్యమగు ప్రేమయుత సేవచే సంతుష్టుడై అంతరంగిక శక్తి ద్వారా తనను తాను అతడు వెల్లడి కావించుకున్నాను. ఓ దేవా, నా ఎదుటకు రమ్ము, నేను నిన్ను కాంచెదను అనుచు భక్తుడు ఎన్నడను ఆజ్ఞాపించడు. తన ఎదుటకు రమ్మని లేదా ఎదుట నాట్యమాడమని భగవానుని ఆజ్ఞాపించినంతటి స్థితి భక్తునికి లేదు. తన ఎదుటకు వచ్చి నాట్యమాడమని భగవానుని ఆజ్ఞాపించు నామమాత్ర భక్తులు పలువురు కలరు. కానీ భగవానుడు ఎవ్వరి ఆజ్ఞలకు లోబడి వర్తించువాడు కాడు. కానీ మనుజుని విశుద్ధ భక్తిచే సంతుష్టి చెందినప్పుడు అతడు స్వయంగా తనను తాను వెల్లడి కావించుకొనగలడు. కనుకనే అధోక్షజ అనడి భావగర్భిత పదము ఈ శ్లోకమునందు వాడబడినది. భగవానుని ఎరుగుటలో మన భౌతిక కేంద్రియముల కర్మలు విఫలమగునని అది సూచించును. కేవలము మానసిక కల్పన ద్వారా ఎవ్వరూ భగవానుని అనుభూతమనుకొనజాలరు. కానీ అతడు తన ఇంద్రియముల భౌతిక కర్మలను నివారించినచో భగవానుడు తన అంతరంగిక శక్తి ద్వారా ఆ విశుద్ధ భక్తుడిని వెల్లడి కాగలడు. విశుద్ధ భక్తునికి దేవదేవుడే ప్రకటమైనప్పుడు అతనికి వందనములు నొసగుట తప్ప భక్తులకు అన్యమగు కార్యము లేకుండును. పరతత్వమగు భగవానుడు తన రూపమును భక్తులకు సాక్షాత్కరింపచేయును. అతడు నిరాకారుడు కాదు. భగవానుడు తనను తాను వెల్లడి కావించుకున్నంతనే భక్తుడు అతనికి వందనములు చేయునని ఈ శ్లోకము తెలుపబడినందున వాసుదేవుడు నిరాకారుడు కాజాలడు. వందనములు రూప సహితునికే వసగబడును కానీ నిరాకారమునకు కాదు. వాసుదేవుడు అనగా నిరాకారమనే మాయావాద వివరణను ఎవ్వరు అంగీకరింపజాలరు. భగవద్గీత యందు ప్రపద్యతే అంటే మనుజుడి శరణమునందును అని తెలుపబడినది. మనుజుడు రూప సహితునికే శరణమునందును కానీ నిరాకార అద్వయత్వమునకు కాదు. శరణాగతి లేదా వందనములను అర్పించుట అనేది విషయము వచ్చినప్పుడు ఆ శరణాగతికి లేదా వందనములను అర్పించుటకు ఒక లక్ష్యం ఉండవలెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఏం చెప్పారండి, భగవంతుడు అధోక్షజునిగా ఉంటున్నారంట. సమాధి భక్తిని ఆధీనం, ఎప్పుడు కూడా సమాధి స్థితిలో ఉండే పరమశివుడి లాంటి భక్తులు వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని ఆధీనంలోనే ఉంటాం. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదండి, ఆ హృషికేశుడు అంటే ఆయన ఆ భగవంతుడు, ఆయన యొక్క ఇంద్రియాలు, ఆయన మనసు, ఆలోచన భగవంతుడి ఆయన ఆధీనంలో ఉండడమే కాకుండా ఆయన శుద్ధ భక్తుల ఇంద్రియాలు, మనసు, ఆలోచనలు అన్ని కూడా భగవంతుడి ఆధీనంలో ఉంటాయి. నువ్వు ఎంత శుద్ధ భక్తుడి స్థాయికి వెళ్తామో వాళ్ళని పూర్తిగా భగవంతుడే కంట్రోల్ చేస్తూ ఉంటారన్నమాట. అందుకే మనము ఆధ్యాత్మికమైన గురువుల్ని, దీక్షా గురువుల్ని చూస్తే వాళ్ళు ఏదైనా మనకు చెప్పారు అంటే అది భగవంతుడు చెప్పిన దాంతో సమానంగా చూస్తారు. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళు చెప్పే ప్రతి మాట భగవంతుడి ఆజ్ఞే, భగవంతుడి వాళ్ళ నోటి ద్వారా చెప్పిస్తున్నాడు. అంటే ఆయన పూర్తిగా కంట్రోల్లోకి తీసుకుంటారు ఆ భగవంతుడి, అన్నంత శుద్ధ భక్తులు వాళ్ళు, వాళ్ళ ద్వారా మనకు చెప్పిస్తారు. అందుకనే వాళ్ళు భగవంతుడి ప్రతినిధులు అన్నమాట. ఇక్కడ కూడా భగవంతుడు ఆ పరమశివుడు ఏ విధంగా ఉన్నాడంటే ఇక్కడ చెప్తున్నారు, దేవదేవుని ఆజ్ఞానుసారమే వర్తించుచుందురు. ఆయన వాళ్ళ ఆంతరంగిక శక్తి ఆ దేవదేవుని ఆజ్ఞానుసారమే వర్తించుచుండును. వాళ్ళ ఆంతరంగిక శక్తి భగవంతుడు ఎలా చెప్తే అలానే, ఇంకా వేరే ఏముండదు వాళ్ళకి ఆలోచన. ఇప్పుడు ఆయన నమస్కారం చెయ్యకపోయినా ఆయనకు దేవదేవుడు ఆజ్ఞాపించలేదు, అందుకే ఆయన చేయలేదు. అది సింపుల్ గా చెప్పేశారనమాట శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో. నువ్వు ఆయనకు నమస్కారం చేయలేని ఎంత గింజుకుందా, నాకు దేవుడు చెప్పుంటే, నా మనసులో ఆ ఫీలింగ్ కల్పించుంటే నిన్ను చేసేవాడిని, నాకు ఆ ఫీలింగే రాలేదు. అహంకారులకి రెస్పెక్ట్ ఇవ్వమని భగవంతుడు ఎప్పుడూ చెప్పడు. అదే ఇక్కడ శివుడు పాటించాడు అన్నమాట. ఆ విధంగా స్థితిలో ఉన్న వాళ్ళకి, ఆ మామూలుగా ఆ స్థితిలో ఉన్నవాడికి భగవంతుడు ఎప్పుడు కళ్ళ ముందు దర్శనం ఇస్తూనే ఉంటారు. కానీ మామూలుగా భగవంతుడు
అధోక్షజుడు అంటే మనకి కనిపించడు కానీ ఉన్నా. కానీ అలాంటి గొప్ప వాళ్లకు మాత్రము ఎప్పుడు భగవంతుడు వాళ్ళు తలుచుకోగానే కనిపిస్తారన్నమాట. ఇప్పుడు ఏం చెప్పారండి ఇంకా ఆ విధంగా ఆ శుద్ధ భక్తులు భగవంతుడికి నమస్కారం చేస్తారు. వాళ్ళు ఎప్పుడు దర్శనమిస్తారో వాళ్ళకి వందనాన్ని చేస్తారనమాట. అయితే భగవంతుడి రూపం మనము భగవంతుడి భక్తులమైతే మన భక్తికి మెచ్చి ఆయన దర్శనమిస్తే ఆయనకు మనం వందనాన్ని ఇస్తాం. అదే భగవంతుడికి రూపమే లేదు నిరాకారం అంటే మనం ఎవరికి వందనం చేస్తామండి? మరి ఎవరికి వందనమే చేయాల్సిన అవసరం లేకపోతే అన్న నవవిధమైన భక్తి మార్గాల్లో వందనాన్ని ఎందుకు పెట్టారు? ఆయనతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేయమన్నారు? ఆయన ఆయనకే మన ఆ మనసుని ఎందుకు ఇవ్వమన్నారు? నిరాకారవాదికి ఎవరైనా ఎలా వందనం చేస్తారని అక్కడ ఏమీ కనిపించట్లేదు కదా. కేవలము భగవంతుడి రూపానికే చేస్తాం వందన. అక్కడ భగవంతుడి రూపానికి చేస్తాం, లేకపోతే భగవంతుడి ప్రతినిధులైన శుద్ధ భక్తులకి వందనం చేస్తాం, అంతే కదండి. నిరాకారానికి ఎవరూ వందనం చేయరు. అంటే నిరాకార భావం అనేదే ఆ తప్పు అనేది చెప్తున్నారన్నమాట. నిరాకార భావం అనేది అదొక ఫ్యాషన్, కానీ అది నిజం కాదు. మనము ఈ కలియుగంలో ఏది కరెక్టో అది పాటించము. అందరూ ఏం చేస్తున్నారో, ఏది ఫ్యాషనో అది పాటిస్తాం. ఇప్పుడు మన ఫ్యాషన్ ఏంటంటే బొట్టు పెట్టుకోకూడదు, జడేసుకోకూడదు. అది ఇప్పుడు మన ఫ్యాషన్. అది అందరూ చేస్తున్నారు, కానీ అది నిజమవుతుందా అండి? అది కరెక్ట్ అవుతుందా? అట్లనే ఉందన్నమాట నిరాకార వాదము. ఆ ధ్యానము ధ్యానం చేసుకొని ముక్కు మూర్చుకొని ఒక దగ్గర కూర్చోవడం అనేది ఇప్పుడు మన పరిస్థితి అలానే ఉందన్నమాట. ఫ్యాషన్ ని ఫాలో అవుతున్నాం, కరెక్ట్ ఏదో అది ఫాలో అవ్వాలి. ఆ విధంగా మనము భగవంతుడికి వందనం చేస్తున్నాము అంటే దానికి ఒక లక్ష్యం ఉంటుంది. భగవంతుడికి వందనం చేస్తాం, ఏమీ లేకుండా శూన్యంలో పోయి వందనం చెయ్యం, ఏ లక్ష్యం లేకుండా అని ఇక్కడ మనకి ఆ శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం చెప్తున్నారండి. ఒక రెండు శ్లోకాలు ఉన్నాయి, చదవండి మాతాజీ. సరే మాతాజీ. తత్యే నిరోక్షో న పితాపి దేహకృత్ దక్షో మమ ద్విత్ తదనువ్రతాశ్చ యే యో విశ్వసృజ్ఞ గతం అరోరుహ మామనాగసం దుర్వచసాకరోత్తిరః. కనుక దేహము నొసగిన వాడైనప్పటికీ నీ తండ్రిని చూచుటకు నీవు ఏగరాదు. ఏలయన అతడు మరియు అతని అనుయాయులు నా యెడ ద్వేషమును కలిగి ఉన్నారు. కళ్యాణి, ఆ ద్వేష కారణముననే అతడు నిర్దోషినైనప్పటికీ నన్ను దురుక్తులతో అవమానించినాడు. స్త్రీకి భర్త మరియు తండ్రి ఇరువురును సమానముగా ఆరాధనీయులు. యుక్త వయసునందు ఆమెకు భర్త రక్షకుడు కాగా, బాల్యం నందు తండ్రి రక్షకునిగా నుండును. ఆ విధముగా ఇరువురును ఆరాధనీయులు. అయినను దేహమునిచ్చిన వాడైనందున తండ్రి ప్రత్యేకముగా పూజనీయుడై ఉన్నాడు. నిస్సందేహముగా నీ తండ్రి నాకన్నా అధికముగా ఆరాధనీయుడే కావచ్చు. కానీ ఈ విషయమున నీకు జాగ్రత్త మిగులు అవసరము. అతడు నీకు దేహము నొసిన వాడే అయినను దేహమును తీసివేసుకునివాడు కూడా కావచ్చును. ఏలైనా నీవు నా సాంగత్యమున ఉంటి కనుక నీవు అతనిని చూడనేగినప్పుడు అతడు నిన్ను అవమానించవచ్చును. ఉన్నత స్థితి అందున్న వానికి బంధువుల వలన కలిగేడి అవమానము మృత్యువు కన్నను ఘోరమైనది అనచు శివుడు సతీదేవికి తెలియచెప్పెను. హరి కృష్ణ. మాతాజీ మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. ఇప్పుడు మీకు ఆయన తండ్రే కావచ్చు, కాకపోతే ఆయనకు నా మీద చాలా ద్వేషం ఉంది. ఆ ద్వేషం ఎంతగా ఉంది అంటే, ఇప్పుడు మామూలుగా ఒక స్త్రీకి ఆ తండ్రి జన్మనిస్తాడు, మళ్ళీ రక్షకుడుగా ఉంటాడు, తర్వాత భర్త రక్షకుడుగా ఉంటారు. ఇద్దరు కూడా ఆరాధనీయులే. అయినా సరే ఇప్పుడు నువ్వు ఆయన నీకు తండ్రి నీకు జన్మనిచ్చాడు, ఇప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకి ఎంత ద్వేషం ఉందంటే, ఏ విధమైన కారణం లేకుండా నా మీద ఆయన ఇంత కోపంగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే నీ జన్మకు కారణమైన వాడు, నీ శరీర త్యాగానికి కూడా కారణం అయ్యే అవకాశం ఉంది
అని ఇక్కడ శివుడు చెప్తున్నాడు అన్నమాట. అందుకని సతీ నువ్వు వెళ్ళొద్దు అని ఆయన ఆమెని అన్ని విధాలుగా ఆ రిక్వెస్ట్ చేస్తుండు. నువ్వు వెళ్తే అవమానం ఎలా ఉంటుందంటే ఆ బంధువుల అవమానాన్ని నువ్వు తట్టుకోలేవు, నువ్వు వెళ్ళొద్దు అని అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ అండి 27వ శ్లోకం. యది వ్రజశ్యతిహా యది వ్రజశ్యతిహాయ మధ్యచో భద్రం భవత్యాన తతో భవిష్యతి సంభావితస్య స్వజనాత్ పరాభవో యదాస సజ్జో మరణాయ కల్పతే. నా మాటలను నిర్లక్ష్యపరిచి నీ వచ్చటికి ఏగా నిశ్చయించుకునినచో అది నీకు శుభప్రదము కావోదు. నీవు మిక్కిలి మాన్యురాలవు, స్వజనముతో పరాభావింపబడినప్పుడు ఆ అవమానము నీకు వెంటనే మృత్యు సమానము కాగలదు. అదేనండి శివుడు మళ్ళీ శివుడు చెప్తున్నాడు, నువ్వు నా మాట వినకుండా అక్కడికి వెళ్తే ఆ వాళ్ళు ఆ నీ తండ్రి చేసే అవమానము నీకు మృత్యువుతో సమానం అవుతుంది. అంటే అంత బాధని కలిగిస్తుంది. ఆమె ఎంత సెన్సిటివో ఆయనకి తెలుసు అనమాట శివుడికి. సతీదేవి ఇప్పుడు ప్రేమ ఏ విధంగా చూపిస్తుందో అలాగ ఎవరన్నా ఏమన్నా అంటే కూడా అంతే బాధ కూడా పడుతుంది. అందుకని నీకు అది మృత్యు సమానం అవుతుంది, నేను రిక్వెస్ట్ చేస్తున్నా వెళ్ళొద్దు అని చెప్తున్నారనమాట. శ్రీమద్ భాగవతంలోని శివుడు సతీదేవి సంవాదము అని చతుర్థ స్కందము నందలి 3వ అధ్యాయంలో భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఈ విధంగా వాళ్ళిద్దరి సంవాదం అంతా పూర్తయిందండి. నెక్స్ట్ అధ్యాయంలో సతీదేవి యొక్క దేహత్యాగాన్ని తెలుసుకుంటాం మనం. ఆ దేహత్యాగము అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి, చాలా బాధని కూడా కలిగిస్తుంది. ఈ లోకం ఎలా ఉంటుంది అనేది ఈ ప్రతి భగవంతుడు భగవద్గీత భాగవతం అనే శాస్త్రాలలో మనకు చెప్పే విషయాలన్నీ కూడా మనము మన నిత్య జీవితంలో అనుభవించే అలాంటి వాళ్ళని చూస్తాం అన్నమాట. ఇలా ఉంటుంది లోకము అని మనకి వీటి ద్వారా వివరిస్తారు భగవంతుడు ఇలాంటి సంఘటనల ద్వారా. అందుకని ఇలా జరగొచ్చు, ఒక్కొక్కసారి ఎలాంటి పరిస్థితులకైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అందుకని మనము కొన్ని సందర్భాలలో అక్కడ పరిస్థితుల్ని బట్టి మనం సమయానుకూలంగా వర్తించాలి. అంతేగాని ఖచ్చితంగా నేను వెళ్ళాలి అనుకొని పుట్టింటికైనా అననుకూల సమయంలో పెడితే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవచ్చు అని మనకి దీని ద్వారా తెలుసుకోవచ్చు. మాతాజీ హరే కృష్ణ. మాతాజీ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ కామెంట్స్ కానీ ఉంటే చెప్పండి. నాకు ఒక చిన్న అంటే నేను అడగొచ్చా లేదో తెలియదు మాతాజీ, సమరైజ్ అయిన తర్వాత అడగమంటే అడుగుతాను మాతాజీ. చిన్న డౌట్ ప్లస్ అడుగుదామని మిమ్మల్ని. అడగండి మాతాజీ. తప్పు పడతారేమో తెలియదు, నాకున్న డౌట్ అడుగుతున్నాను మాతాజీ. ఇక్కడ అది శివుడు ఆయనని ధ్యానిస్తున్నారు కదా మాతాజీ, మన హృదయంలో ఉన్న పరమాత్మని ధ్యానిస్తున్నారు అంటే క్షీరోదక సాయి అంతే కదా మాతాజీ. తర్వాత సంకర్షణుని ఆయన ఎప్పుడు వాసుదేవుణ్ణి వసుదేవ అయితే నేసనేసని చెప్పారు కదా మాతాజీ, చేస్తున్నారు మాతాజీ. ఆయన దానికి కట్టుబడిపోయి ఏమి అనలేదు మాతాజీ, దక్షుణ్ణి ఏమి అనలేదు చెయ్యలేదు. ఇప్పుడు ఇవి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి మాతాజీ, వాడు దేవదేవుడు కాబట్టి ఆమె సతీదేవి త్యాగం చేసింది, సరే మళ్ళీ జన్మ తీసుకుంది. అది ఇప్పుడు ఈ లోకంలో మనం ఆ విధంగా ఉండి అలా ఉంటే అది కరెక్ట్ అవుతుంది అంటారా మాతాజీ? అంటే నేను అది డౌట్ అని కాదు మాతాజీ, ఇప్పుడు మనం కొన్ని చోట్ల ఇట్లాంటి ఫేస్ చేస్తున్నాం కదా మాతాజీ. అండ్ ఇంకోటేమో ఆయన ఇంకోటి మాతాజీ ఆయన చెప్పండి మాతాజీ, ఆయన ఈయనను సంకర్షణుని ధ్యానిస్తున్నారు మాతాజీ శుద్ధ సత్వ గుణంలో మీరు అన్నారు ఇందాక. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన ఈయనని ఈ రూపంలో ధ్యానిస్తున్నారు అనేసరి, అంటే శుద్ధ సత్వానికి వచ్చిన తర్వాత ఏ రూపమైన ఒకటేనా మాతాజీ దేవుణ్ణి ప్రార్థించడానికి? నాకు ఒక చిన్న డౌట్ మాతాజీ, అంతే నేను క్వశ్చనింగ్ చేయడానికి కాదు. క్వశ్చనింగ్ చేయడానికి తప్పేం లేదు మాతాజీ. అయిపోయింది మాతాజీ మీ ప్రశ్న? అయిపోయింది మాతాజీ. అంటే నేను వింటుంటాను మాతాజీ, అంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు సంకర్షణుడు ఈయన విష్ణు భక్తుడు అని మాత్రం తెలుసు నాకు, అంటే ఎక్కువ తెలీదు నాకు. ఇప్పుడు మాత్రం ఇక్కడ చదివిన తర్వాత నాకు మిమ్మల్ని అడుగుదామనిపించి అడుగుతున్నా. అంటే ఆయన చేశారు, ఆయన్ని ధ్యానించారు,
మరి మామూలుగా రోజు మనం భాగవతంలో వినేది ఏంటంటే భగవాన్ దేవదేవుల్ని ప్రార్థించాలి, వీరు చిన్న దేవతలంతా కాదు అనేసి అని వస్తుంటది కదా మాతాజీ, అది ఒక్క చిన్న క్లారిఫికేషన్. భగవంతుడి యొక్క రూపం, భగవంతుడి యొక్క విష్ణు రూపాలు దేనినైనా మనము శుద్ధ సత్వ గుణంలో కూడా ఆరాధించవచ్చు మాతాజీ. మీకు నరసింహస్వామి ఇష్టమైతే నరసింహస్వామి, కృష్ణుడైతే కృష్ణుడు, రాముడైతే రాముడు. మనం ఏ ఏ భగవంతుణ్ణి ధ్యానిస్తామో, సంకర్షుణ్ణి, ఎవరినైనా ధ్యానించవచ్చు. ధ్యానిస్తే మన ఆధ్యాత్మిక జగత్తులో ఏ విష్ణు రూపానికైనా ఒక వైకుంఠం ఉంది. వైకుంఠం అంటే ఒకటే లేదు, ప్రతి విష్ణు రూపానికి ఒక వైకుంఠం ఉంది, వామనుడికి ఒక వైకుంఠము, ప్రతి ఒక రూపానికి. ఆ వైకుంఠ ధామానికి మనం చేరి అక్కడ ఆ భగవంతుడికే సేవ చేస్తాం, ఆయన్నే పూజిస్తాం, ఆయనతోనే ఉంటాం. ఒకవేళ నాకు ఏమి వద్దు, కృష్ణుడే కావాలి అంటే మనం కృష్ణుడినే ధ్యానించవచ్చు. అది ఆ మనము కొన్ని మన మనస్సు, మన మనసు యొక్క స్థితి, మన లక్షణాలు, లేకపోతే ఇంతకు ముందు ఆ మనకు ఉన్న బంధాన్ని బట్టి మనకి ఏదో ఒక దేవుడి మీద ప్రీతి కలుగుతుంది. అవును మాతాజీ, ఆ ప్రీతి అలా కంటిన్యూ చేయొచ్చు మాతాజీ. ఏ విష్ణు రూపమైనా ఒకటే. అంటే నాకు నిన్నటి దాకా కొంచెం డౌట్ ఉంది మాతాజీ, ఇప్పుడు మాకు తెలిసినంత వరకు చేసిన ఈ కామేశ్వర మాతాజీ కూడా అప్పుడప్పుడు అడుగుతుంటారు ఇట్లా మాకు ఇంత తెలిసిన వరకే చేశామని. నాకు ఈ మధ్య అదే కొంచెం మనసులో మెదులుతుంటది మాతాజీ. నాకు తెలిసినంత వరకు నేను ధనుర్మాసంలో విష్ణుమూర్తిని అంటే ఈ సంకర్షణుడు అనుకోండి, ఆ 26 ఏవైతే ఉన్నాయో అదే చేస్తూ నామాలు చేస్తూ ఉంటూ అష్టోత్తరాలు చేస్తాము. మాకు ఎప్పుడు కనిపించేది ఆయనే కనిపిస్తారు. అంటే ఇవన్నీ చేసినవి కూడా నాకు అంటే ఫలితం అని కూడా కాదు మాతాజీ, నేను అసలు తెలుసుకోలేకపోయానా, ఎందుకు నేను ఇక్కడికి వచ్చి నేను ఇట్లా తెలుసుకోలేదు దేవాది దేవుడు ఈయన అనేసి నాకు ఒక ఆ ప్రశ్న ఎప్పుడు పడుకున్నా నిల్చున్నా నాకు అనిపించేది మాతాజీ. అది అందుకని మిమ్మల్ని అడుగుదామనేసి. ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే మనకి అది అర్థం అవుతుంది మాతాజీ. సమయం వచ్చిన దాకా భగవంతుడు మనకి అన్ని రివీల్ కానివ్వదు. అది అంటే ఇవన్నీ తోడ్పాటు అవుతాయి కదా మాతాజీ. మామూలుగా ఇప్పుడు మేము చేసుకుని ఏవైతే ఉన్నాయో మాకు సహాయం అవుతాయి కదా మాతాజీ, దేవదేవుడిని ప్రార్థించుకోవడానికి హెల్ప్ అవుతాయి కదా మాతాజీ. అవును మాతాజీ, హరే కృష్ణ.